నెల్లూరు నగరంలో జీపీఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు నారాయణ శ్రీధర్రెడ్డిల ఆధ్వర్యంలో ఇరు నియోజకవర్గాల ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, టీడీపీ రాష్ట మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ముస్లింల స్థితిగతులు కాస్తైనా మారలేదని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 50 నియోజకవర్గాల్లో ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు గెలుపు ఓటములను శాసిస్తున్నారని అన్నారు. ఎన్ఆర్సీకి మద్దతు పలికి ముస్లిం ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వైసీపీకి ముస్లింలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. ముస్లింలకు 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి అధిక శాతంలో లోన్లను ఇప్పించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ముస్లిం ప్రజానీకానికి టీడీపీ చేసిన మంచిని, వైసీపీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం మనందరిపైన ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అందుకోసం నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి పేదవారి దగ్గర నుంచి వివిధ రూపాల్లో 100 రూపాయలు లాగిస్తున్నారని విమర్శించారు. మంచి పరిపాలన రావాలంటే సంక్షేమం, అభివృద్ధి సమానంగా అమలు కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, అందుకోసం ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని సూచించారు. మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ, వైసీపీ ముస్లింలపై కపట ప్రేమని చూపిస్తున్నారని, టీడీపీ హయాంలో నిర్మించిన హజ్ హౌస్ ముస్లింలకు ఉపయోగపడకుండా వాటికి తాళాలు వేశారని విమర్శించారు. వైసీపీ చేసేది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదని, సామాజిక ద్రోహ బస్సుయాత్ర అని పేర్కొన్నారు. ముస్లిం సమాజం విషయంలో జగన్మోహన్రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని, అలాంటి వ్యక్తిని గద్దె దింపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, తాళ్లపాక అనురాధ, పార్లమెంటు మైనారిటీ అధ్యక్షులు మొయిద్దీన్, నగర అధ్యక్షులు మామిడాల మధు, నగర నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, నన్నే సాహెబ్, జాఫర్ షరీఫ్, హయత్ బాబా, ఇక్బాల్, సాబిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొత్తు గురించి మాట్లాడుతున్నారు. మీరు 4.5 సంవత్సరాలుగా బీజేపీకి తొత్తులుగా మారి బీజేపీ ఏది చెబితే అది చేస్తున్నారు, ఏది నించోమంటే నించుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. పార్లమెంట్ లో సుమారుగా 8 పార్లమెంటు స్థానాలు ముస్లింలు సహకరించడం వల్ల గెలిచారు. మీరు ఈనాడు 8 పార్లమెంటు స్థానాల్లో మీరు ఏ ఒరగబెట్టారు ముస్లింలకి? మీరు ఢిల్లీ పోయి ఏ ఒరగబెట్టారు? కాశ్మీర్ బిల్ వచ్చింది, 370 కాశ్మీర్ బిల్ వచ్చింది, దాన్ని మీరు మద్దతు పలికారు. అదే రకంగా ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వచ్చింది, మీరు పార్లమెంట్ లో మద్దతు పలికారు. అదే రకంగా మరియు త్రిపుల్ తలాఖ్ బిల్ వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ లో మీరు మద్దతు పలికారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న 8 రాజ్యసభ సభ్యులు మద్దతు పలకపోతే రాజ్యసభలో యూడిఏకి మరి బీజేపీకి మరి మెజారిటీ లేదు, బిల్ అక్కడ పాస్ కాదు. కాబట్టి మీరు బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి, సిబిఐ కేసులు మీ మీద మరి విచారణ చేయకుండా ఉండటానికి, మీరు కోర్టుకు కూడా పోకుండా ఉండటానికి ఉండే రకంగా ఏదైతే ఒక ఒప్పందం చేసుకున్నారో బీజేపీతో, ఆ ఒప్పందానికి అనుగుణంగా ముస్లింలని బలిపశువులుగా చేసి ఈనాడు ముస్లిం మీద వస్తున్న అన్ని వ్యతిరేక చట్టాలన్నింటి కూడా మీరు సమర్థించి ఈనాడు దాన్ని పాస్ చేస్తున్నది మీరు కాదా అనే సందర్భంగా మీకు మనం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, మొన్ననే యూనిఫామ్ సివిల్ కోడ్ మీద కూడా ఒక ప్రైవేట్ బిల్ పెట్టాడు, ఒక ప్రైవేట్ బీజేపీ వ్యక్తి బిల్ పెడితే దాన్ని కూడా సమర్థించింది ఈ వైఎస్ఆర్సీపీ సభ్యుల విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈనాడు 4.5 సంవత్సరాల నుండి బీజేపీతో కలిసి కాపురం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఒక సందర్భంలో నిర్మలా సీతారామ్ గారు ఆర్థిక మంత్రి మన ఆంధ్ర ప్రాంతం కోడలు ఆవిడి, ఆవిడ ఒక సందర్భంలో అన్నారు, నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సంబంధం కొడుకు తండ్రి కొడుకు సంబంధం లాంటిదన్నారు. ఈనాడు 4.5 సంవత్సరాలుగా బీజేపీతో కులుగుతూ బీజేపీకి మీరు తొత్తులుగా మారి ఈనాడు ముస్లింలకు ప్రయోజనాలను తాకడి పెట్టి ఈరోజు మీరు ఏ రకంగా ఈరోజు ముస్లింలు ఓట్లు అడిగే హక్కు మీకుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఈనాడు ముస్లింలకి ఇవ్వాల్సిన బడ్జెట్ లో డబ్బులు ఇవ్వట్లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు ముస్లింల కొరకు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు
మరి బడ్జెట్ లో కేటాయించి ఆ రకంగా ముస్లింలకి ఆర్థికపరమైన సహకారం చేశారు. ఒక్కొక్క ముస్లిం కి 2 లక్షల రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు సబ్సిడీతో 45,000 మందికి 5 సంవత్సరాలు రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనే విషయాన్ని కూడా విస్తృతంగా గమనించాలి. ఆ రకంగా 900 కోట్ల రూపాయలు మైనార్టీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తెలుగుదేశం పార్టీ ఖర్చు చేస్తుంది. దులహం పథకం ద్వారా 30 సంవత్సరాలు మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పాలన నిర్వహణలో దాపించి కానీ ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి ఇబ్బందులు దూరం చేసి హైదరాబాద్ పాలనలో ముస్లింలు హిందువులు కలిసి జీవితం అయిపోయేటట్టుగా సామాజిక జీవితం అయిపోయేటట్టుగా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ఆధార ఎన్టీ రామారావు గారి చర్యలు తీసుకోవడం మూలంగా ఈ రోజు వరకు ఆధార 81 నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ రక్షించలేనోడు మనకు రాజు కాలేడు. మీ అందరికీ తెలియచేస్తున్నా ముఖ్యంగా మైనార్టీ చేతి వృత్తులు పనులు చేసుకునే వాళ్ళం మనం. టెక్నాలజీలు వచ్చేసాయి. గతంలో ఎక్కువ మంది స్వర్ణకారులు మన వాళ్ళు ఉన్నారు. దానికి కానీ మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి. కార్పెంటరింగ్ మన వాళ్ళు చేసేవాళ్ళు, దానికి కానీ మిషన్లు వచ్చేసాయి. ఏ పనికి వెళ్తే మిషనరీ వచ్చేసింది. చేతి వృత్తులపైన ఎక్కువ సాగదు. ఇంకా మీ అందరికీ మీ బిడ్డలకి వృత్తి నైపుణ్యాలు జరగాలి, స్వయం ఉపాధి రావాలి, స్వయంగా వ్యాపారం చేసుకుంటే తప్ప మీ జీవితాలు మారవు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్వయం ఉపాధి కోసం, మీ అందరి కోసం, చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టిస్తామని కానీ ఈ సభ ద్వారా మనం చేస్తాం. మీరందరూ గుర్తు చేసుకోండి, ఒక పక్క నారాయణ ఒక మంచి వ్యక్తి, విద్యా సంస్థలు ఉండే నడుపుతుండే వ్యక్తి, గంజాయి వ్యాపారమో సారాయి వ్యాపారం చేసే వ్యక్తి కాదు, విద్యని బోధించేవాడు, మంచి వ్యక్తి, నగరానికి ఎంతో అభివృద్ధి చేశారు. అటువంటి వ్యక్తి వస్తున్నారు. ఆయన గెలిపించుకునే బాధ్యత మనందరిది. ఇటుపక్క రూరల్ నియోజకవర్గం ఈరోజు శ్రీధర్ రెడ్డి దుర్మార్గపు పాలన. నేను అక్కడ ఉంటే నేను కానీ ఆయన లెక్కలో వచ్చేస్తాను. నా ఆలోచన ప్రజలతో ఉండాలనేది. అక్కడ ఉన్నప్పుడు అనేక సార్లు ఆ పార్టీ ఆలోచనల పైన మాట్లాడాల్సిన సమస్య, ఆ పార్టీ ఆలోచనల పైన పనిచేయాల్సిన పరిస్థితి ఎవరిది కానీ. ఆ రోజుల్లో ఆ పార్టీ పాలసీలపైన ఆయన పోరాడాడు. అయితే ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టు, చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరగద్దని ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషం. ఈరోజు తను లాస్ట్ 1 సంవత్సరం ఉందనిగా 6 నెలలు ఉందిగా వచ్చిన తన్ను కానీ గెలిపించాల్సిన బాధ్యత
మన అందరి మీద ఉందని కానీ తెలియచేస్తూ, ఇటు ఈ రెండు నియోజకవర్గాలే కాదు, ఈ రెండు నియోజకవర్గాలే కాదు, మన బంధుత్వం ఈ జిల్లా మొత్తంలో ఉంది. మనం చాలామంది ఉదయగిరి నుంచి ఇక్కడికి వచ్చున్నాం, ఆత్మకూరు నుంచి ఇక్కడ వచ్చున్నాం, కావల్ నుంచి వచ్చున్నాం, సర్వేపల్లి నుంచి ఇక్కడ వచ్చున్నాం. అందరు కానీ రేపు ఎన్నికలు వస్తే మన గొంతు వరకు చూసుకుంటే కాదు, మన బంధుత్వం ఎక్కడున్నా అందరినీ చైతన్యపరిచి ఎందుకు తెలుగుదేశంకి ఓటేయాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి అనేది మీరందరు కానీ ఒక సైనికుల్లాగా పనిచేస్తే చంద్రబాబు జీవితం కాదు మారేది, మన జీవితాలు మారతాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోయే వ్యక్తి షరీఫ్ భాయ్ గారు, అంత కీర్తి ఒక వ్యక్తి తన క్యారెక్టర్ వల్ల, తన యొక్క డిటర్మినేషన్ వల్ల ఈ రాష్ట్రానికి 3 రాజధానులని తెచ్చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయాలనుకున్న దుర్మార్గపు పాలన దగ్గర ఈ రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తి షరీఫ్ భాయ్ గారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారుంటే అక్కడ అంతా పాలాభిషేకం చేసిన ఘనత కీర్తి ఒక ముస్లిం సోదరుడు తెచ్చుకున్నాడంటే మా అందరికీ జాతి మొత్తానికి గర్వకారణమైన వ్యక్తి ఈరోజు మన అందరిలో ఉన్నాడంటే ఆయనతో కూర్చొని షేర్ చేసుకున్నామంటే స్టేజ్ ఒక గర్వంగా ఉందని కానీ తెలియచేస్తున్నా. ఆయన మాటల్లో చెప్పారు, నేను ఒక అడుగు వెనకేసి అజీజ్ని ముందు పంపుతా అని. నో, ఈ జాతికి మీలాంటి మనుషులు మాకు అవసరం, ఈ జాతికి గౌరవం తెచ్చే వన్నీ తెచ్చే వ్యక్తులు అవసరం, పెద్ద తలలు అవసరం, అనుభవమైన వ్యక్తులు అవసరం. మీరందరూ మాకన్నా ముందుండి ఈ యొక్క జాతికి మంచి దారిలో పెట్టి వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పోరాడాల్సిన మీ బాధ్యత ఉందని నేను తెలియచేస్తా ఉన్నా. మరి అలాగనే ఈరోజు మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు ముస్తాక్ భాయ్ గారు ఉన్నారు, అలాగనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అనురాధమ్మ గారు, అలాగనే కరీముల్లా గారు, వేదిక పైన ఉన్న మన జిల్లా నాయకులు అందరూ ఈరోజు 2014-2019 లాగా రాజకీయాలు లేవు. గతంలో రాజకీయాలు అంటే ఎలక్షన్లు వస్తున్నాయంటే 2 నెలల ముందు జెండాలు తీసుకెళ్ళి తిరిగేది, డ్రమ్ములతో కొట్టుకునేది, బాజా భజంత్రీలు చేసేది, అవన్నీ పోయాయి. ఈరోజు ఓటర్లు కానీ చైతన్యవంతులై ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన మంచి ఏమో, ఈ ప్రభుత్వం చేసిన పాపాలు మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది, ఓటర్లకి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, నేను 2 మాటలు చెప్తాను. ఒక రాజు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అందరూ ప్రజలు ఓట్లేస్తేనే ఉన్నాడు. ఒక అవకాశం ఇమ్మంటే ఇచ్చేశాం, మనకు పెద్ద మనసు కాబట్టి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి తన కర్తవ్యం నిర్వహించడంలో, తన బాధ్యత నిర్వహించడంలో విఫలమయ్యాడు. ఈరోజు ఒకటే చెప్తున్నా నేను, 2 విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు ప్రజా దర్బార్ని పైలట్ చేశాడు, కూలగొట్టేశాడు, ప్రజల ఆస్తిని కూలగొట్టేశాడు. ఆ రోజు ప్రజా వేదికని ఆ రోజు కూలగొట్టింది. ఈరోజు దాకా ప్రతి ఒక్కరి దాకా పేదవాడి ఇల్లుని కానీ కూలగొట్టే పరిస్థితికి వచ్చేశాడు, జీవితాల్ని కూలగొట్టే పరిస్థితికి వచ్చేశాడు, ఆర్థికంగా చితక కొట్టే పరిస్థితికి వచ్చేశాడు. ఈరోజు రాజుకి ఉండాల్సిన లక్షణం ఏంది?
అన్నం పెట్టే లక్షణం, దాతృత్వం, భోజనం పెట్టాలి. ఈరోజు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం అన్నా క్యాంటీన్లు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాము. 5 రూపాయలకి ఒక మంచి భోజనం, న్యూట్రిషియస్ ఫుడ్. ఆ భోజనానికి ఖర్చు మనకు దాదాపు 28 రూపాయల దాకా పడేది ఒక భోజనానికి. సబ్సిడైజ్లో 5 రూపాయలకి పేద కార్మికులు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, ఈ యొక్క స్టూడెంట్స్, ఎవరైతే ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్, ఆటో నగర్ల పక్కన ఉండే కార్మికులు, హాస్పిటల్స్ దగ్గర వచ్చిన అటెండర్స్, వీళ్ళందరూ భోజనం 5 రూపాయలకే చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పెడితే, ఆ అన్నా క్యాంటీన్ని తీసేసిన వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజు. ఎవరైనా అన్నం తీస్తారా? దానికి ఖర్చు, దానికి ఖర్చు ఏమైనా జగన్ రెడ్డి వాళ్ళ భారతీ సిమెంట్ నుంచి ఇవ్వమనేమా? దానికి ఖర్చు ఆయన సాక్షి పేపర్ నుంచి ఇవ్వమని చెప్పామా? ప్రజల డబ్బులు, ప్రజల డబ్బులు. ప్రజలకి 5 రూపాయలకు భోజనం తీసేశాడంటే దీనికన్నా దుర్మార్గం లేదు. మేము అన్నా క్యాంటీన్ అని పెట్టాం, ఈయన వచ్చి పేరు మార్చుకొని రాజన్న క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టుకో, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. అయితే పేదవాళ్ళు కాడ అన్నం తీసేసిన రాజు ఇక్కడ ఉన్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తా మీకు. పక్కనే తమిళనాడు ఉంది, జయలలిత పెట్టింది అమ్మా క్యాంటీన్. వాళ్ళని చూసే ఆ రోజు నేను మేయర్గా ఉన్నప్పుడు, అలాగనే పరిటాల సునీత గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు, నారాయణ గారు, మేమందరం పోయి మద్రాస్ మేయర్ని కలిశాం. ఎలాగా ఈ యొక్క మీరు ఎట్టిస్తున్నారు అన్నం, మీరు ఇంత ఫ్రీగా ఎట్టేయగలుగుతున్నారు, ఇంత తక్కువ రేటుకి ఎట్టేయగలుగుతున్నారు, ఎంత ఖర్చు పడుతుంది, ఎవరు భరిస్తున్నారు అది, అవన్నీ చూసుకొని వచ్చాం. ఈరోజు అక్కడ జయలలిత ఉందా? జయలలిత ఉందా? ఈరోజు జయలలిత ప్రభుత్వం ఉందా? అమ్మా క్యాంటీన్లు అట్నే ఉన్నాయి, ప్రభుత్వాలు మారాయి, అమ్మా క్యాంటీన్ అట్నే ఉంది. జయలలిత ఫోటో కానీ పెట్టి అన్నం పెడతా ఉన్నారు. ఇంకా ఇది తమిళనాడు. కర్ణాటకలో మొన్నటిదాకా ఎవరు ప్రభుత్వం ఉండింది? మొన్న బీజేపీ. కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టారు 10 రూపాయలకి భోజనం, 10 రూపాయలకి. ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఇందిరమ్మ క్యాంటీన్ని తాకలే వాళ్ళు, ఇందిరమ్మ క్యాంటీన్ని నడిపారు. నేను అడుగుతున్నా, ఈ వ్యక్తికి రాజకీయ కుట్రలు కానీ కాదు, ఇన్బిల్ట్ డ్యామేజ్ పీస్ ఇది. వ్యక్తే డ్యామేజ్ పీస్, రాజుకు పనికి రాని వ్యక్తి పేదలు భోజనం తీసేశాడంటే అతనికి రాజుగా ఉండే అర్హత ఉందా అని మీ అందరికీ ఒకసారి అడుగుతున్నా, ఆలోచించుకోవాలి. ఇంకొకటి, మేము ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం, ప్రతి కుటుంబానికి చంద్రన్న భీమా అని చెప్పి. ఈరోజు ఆడవాళ్ళు కానీ పనికి వెళ్తున్నారు, గ్రామాలకు వెళ్తే రైతు కూలీలు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంత పని చేస్తారో ఆడవాళ్ళు అదే పని చేస్తున్నారు. ఈరోజు అర్బన్ ఏరియాస్కి వస్తే ఆడబిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడబిడ్డలు బైక్లో పోతున్నారు, ఆడబిడ్డలు ఆటోల్లో పోతున్నారు, ఆడబిడ్డలు బస్సుల్లో పోతున్నారు. ఈరోజు యాక్సిడెంట్ జరిగితే ఆడ మొగ తేడా లేదు. ఈరోజు ఎవరికైనా జరగచ్చు, ఎక్కడికైనా జరగచ్చు. ఈరోజు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎవరు చనిపోయినా ఆ కుటుంబం చితికిపోతుంది, అందులో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆర్థికంగా చితికిపోతుంది. ప్రాణాలెట్టా తెచ్చిలేము మేము, వాళ్ళకి కనీసం ఆర్థికంగా అన్నా సహాయపడదామని
5 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. నా చేతులతో చిన్న చిన్న ఆడబిడ్డలు 25 సంవత్సరాల వయసు, ఇప్పుడు కానీ గుర్తుంది, రంగనాయకులపేటలో ముస్లిం అమ్మాయి, 25 సంవత్సరాల అమ్మాయి వయసు, ఒళ్ళో ఇంకో 3 నెలల బిడ్డ, ఆ పిల్లగానే ఆడపిల్ల, 3 నెలల పిల్ల, భర్త వెల్డింగ్ చేస్తాడు, కోవూరులో వెల్డింగ్ పని, ఏదో మందులు తేడానికి పోయి లారీ గుద్దేసింది, కుర్రవాడు చనిపోయాడు అక్కడనే. ఈ అమ్మాయికి చూసుకోవడానికి తల్లిదండ్రులు లేరు, అత్తమావలుంటే ముసలోళ్ళు. ఈరోజు పేదవాళ్ళు, నాకు చెప్పండి, ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, 25 సంవత్సరాల అమ్మాయి ఎలా బ్రతకాలి? ఒళ్ళో ఇంకో చిన్న బిడ్డ, నెలల బిడ్డ, గౌరవంగా ఎలా బ్రతకాలి? ఈ సమాజం మీకు తెలుసు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే, సామాన్యుడి మాటల్లో, ఇటీవల ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే కార్యక్రమప్పుడు దారిలో ఒక ఆటో డ్రైవర్ వెళుతూ ఆటో ఆపి నా వద్దకు వచ్చి, ఆటో సొంతదా డ్రైవర్ అంటే, నా సొంతదే అన్నా. ఎలా ఉందాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, జగన్ గారి ప్రభుత్వం అంటే బ్రహ్మాండంగా ఉంది సార్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ చేతితో 10 రూపాయలు ఇచ్చి ఈ చేతితో 100 రూపాయలు లాగేస్తున్నారు సార్ అని చెప్పారు. నాకు అర్థం కాలేదమ్మా, 10 రూపాయలు ఇచ్చేదేంది, 100 రూపాయలు లాగేదేంది? తమడు ఒకటి విడమరి చెప్పు, ఏదైనా మీటింగుల్లో ఉపన్యాసాలు బాగొస్తుందంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ మా ప్రాంతంలో 30 ఆటోలు ఉన్నాయి, ఒక 3 ఆటోలు మాత్రం సంవత్సరానికి 10,000 రూపాయలు డబ్బులు వస్తాయి, అంటే 3 ఆటోలకి 30,000 వస్తాయి. మేమందరం అనుకుంటాం పోనీలే మహానుభావుడు 30 మందికి లేకపోయినా ముగ్గురికైనా ఇచ్చాడని, కానీ సంవత్సరం దాటేటప్పటికి పోలీస్ చలనాలు, వేధింపులు, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ కలిపి ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000, 14,000 వేస్తారు సార్. అందుకే సార్ ఈ చేత్తో 30,000 ఇచ్చి ఈ చేత్తో 4 లక్షలు లాక్కుంటున్నారు సార్ అని చెప్పారు. ఏం తల్లి, ఎట్టుండే కరెంట్ ఛార్జీలా? ఎట్టా కరెంట్ ఛార్జీలా? నిత్యావసర వస్తువులు ధరలమ్మా, ఉప్పు పప్పు నిప్పు బియ్యం కూరగాయలు కొనేటట్లు తినేటట్లు కరెంటు ఛార్జీలు అయితే ఇతర రాష్ట్రాల్లో వెళితే చేతులు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోవాలా? ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నెల నెల మనకు వచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్, గుండె దర్దరా మారిపోయే పరిస్థితి. కాబట్టి ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, ఒక మంచి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ వచ్చే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం జనసేన అధికారం రావాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ, నెల్లూరు జిల్లాలో అందరం కూడా ఏకతాటి మీద కష్టించి పనిచేస్తామని, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని నేను కానీ అబ్దుల్ అజీజ్ గారు కానీ రేపటి రోజు మన ప్రభుత్వంలో గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పని కూడా తెలియచేస్తూ, ఒక్క మాట సోదరులారా, ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఏందనేది అవసరం వస్తే తెలుస్తుంది. మామూలు అప్పుడు చాలామంది చాలా మాటలు చెప్తుంటారు, మనకు అవసరం వచ్చి వెళితే అప్పుడు స్పందించేదాన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కటి అర్థం చేసుకోండి సోదరులారా, ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చట్టాన్ని దేశంలో పెట్టినప్పుడు మీ దగ్గరికి ఎమ్మెల్యేలుగా ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి మీ దగ్గరికి ఎవరు వచ్చారు? నేను ఒక్కడినని మాత్రం గర్వంగా ఘనంగా చెప్పదలుచుకున్నాను సోదరులారా. అంతేకాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీగా
అబ్దుల్ అజీజ్ గారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ కోసం వ్యతిరేకంగా పోరాటం చేస్తే, అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను పోరాటం చేశా. ఆ రోజు జరిగినటువంటి జెండా ఈ సభలో ముస్లిం సోదరులు అడిగారు, మా ఇలియాజ్ భాయ్ అందరూ కూడా, మౌలానా ఇలియాని ఇలియాజ్ భాయ్ అందరూ జీ అందరూ అడిగారు, తీర్మానం చేయకుంటే ఏం చేస్తామంటే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకిస్తా, ఈ యొక్క ప్రభుత్వం తీర్మానం చేయకుంటే నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా, మాట ఇస్తానని చెప్పని మాట కట్టుబడిన వ్యక్తిని సోదరులారా. కాబట్టి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సమయం ఎన్పిఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే తుపాకులతో కాలుస్తామని కొంతమంది బెదిరిస్తే, ఓ శాసనసభ్యుడిగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్కి వ్యతిరేకంగా నేను వ్యతిరేకిస్తున్నా, దమ్ముంటే బుల్లెట్ల వర్షం నా మీద కురిపించమని సవాల్ చేసిన మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా సర్వకాల వ్యవస్థలందు అన్ని వేళలందు ఓ ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా ముందుకు సాగుతానని తెలియచేస్తూ, నాకంటే ముందు నుంచి నేను ఒక సంవత్సరం అయింది అధికార పార్టీ వద్దు అనుకున్నా, అధికారాన్ని వదులుకున్నా తెలుగుదేశం పార్టీలో చేరా. కానీ అంతకుముందు అనేక సంవత్సరాల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ అత్యంత కష్టాల్లో ఉన్న వేళ ఈ జిల్లాలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆనాటి నగర ఇన్ఛార్జిగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీరిద్దరు చేసినటువంటి పోరాటాలు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుంటాయి. దానికి తగ్గట్టే వారికి అన్ని రకాల గౌరవం ఉంటుందని చెప్పని కూడా స్వయంగా అధినేత చంద్రబాబు గారు మాటిచ్చిన సంగతిని మీ వద్ద గుర్తుకు చేస్తూ, మేమందరం అటు నారాయణ గారైనా అజీజ్ గారైనా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా మేమైనా వేదిక మీద ఉండే మొత్తం అందరం ఒక్క తాటి మీద 2 నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా, కార్యకర్తల ప్రయోజనాలు రక్షించే విధంగా ముందుకు సాగటం తెలియజేస్తూ మీ అందరూ సాధారణంగా సౌర్యంగా సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషో ఫ్యాన్సీ సారీస్. సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.